భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోటిపల్లిలో పవిత్ర గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించి కోటిపల్లి గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. రాష్ట బీసీ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున గోదావరి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్య ఫలాలు దక్కుతాయని సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా యాత్రికులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోటిపల్లి క్షేత్రం చాలా పవిత్రమైంది. కోటిపల్లి నదిలో గోదావరి నదిలో ఒక్కసారి స్నానం చేస్తే కోటి ఫలితాలు వస్తుంది కాబట్టి కోటి ఫలిని వచ్చింది. ఈ దేవాలయంలో మరి ఒక్కసారి దర్శించుకుంటే చాలు కోటి ఫలితాలు వచ్చినట్టు లెక్క. అందుకే ఈ దేవాలయానికి అంత పవిత్రత ఉంది. ఈ ఊర్లో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున లక్ష మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారిని. ఈ స్వామివారి దర్శనం అంటే చాలా ఫేమస్. చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి వారిని యొక్క దోషం పోవాలనే ఉద్దేశం చెప్పిన ఈ దేవాలయాన్ని శివాలయాన్ని ఛాయా సోమేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ఆలయానికి తీసుకొచ్చింది చంద్రుడు. అంత పవిత్రమైన దేవాలయానికి ఈవేళ మహాశివరాత్రి జరుగుతుంటే చాలా గొప్పది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై ఉన్న దాడులన్నీ కూడా తొలగించి దేవాలయాల అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మన కోటిపల్లి మహాశివరాత్రి భక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పులిహార మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేస్తున్నాం. అందరికీ కూడా భక్తులందరికీ కూడా వచ్చి తీసుకోవాలని కూడా కోరుచున్నాను. అలాగే యాత్రికి వచ్చిన యాత్రికులు అందరూ కూడా నా పేరు సుప్పకోటి బాలసుబ్రహ్మణ్యం. శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అర్చక స్వామి. మా ఈ దేవాలయంలో రెండు శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన ఉత్సవం శివరాత్రి ఉత్సవం. శివరాత్రి అనగా ప్రతి శివాలయంలో కూడా ఉత్సవమే.